నిత్య జీవం కొరకు దేవుడు నిన్ను నిలబెట్టి నిత్య జీవం ఇవ్వడానికి యేసే పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది. నువ్వు ఆలస్యం చేయకూడదు, రక్షణ పొందుటకు ఆలస్యం చేయకూడదు, రక్షించబడటకు ఆలస్యం, దేవుని యొద్దకు రావడానికి. ఏ నేనెందుకు వస్తారా, నాకేం పనిరా, ఇంత మంచిగానే ఉంది అంటాడు ఒకడు. ఏమంటాడు, మా ఊర్లో ఒకసారి ఒక ఆయన గుడికి రా అంటే ఏ ఈ సింపుల్ చర్చికి వస్తానని అన్నాడు. ఏమన్నాడు, ఎక్కడికి వస్తా ఈ సింపుల్ చర్చికి వస్తానరా, నేను సింపుల్ చర్చ అట. ఒకనాడు తేలు కుట్టింది ఆయనకి, ఏం కుట్టింది, జోగ్గాది ఇది రియల్, వాళ్ళకి తేలు కుట్టింది, వాళ్ళు ఎత్తుకొస్తారు అక్కడి నుంచి. ఎవరు రావాలంటే పలానోడు, ఎవడు ఈ సింపుల్ చర్చికి వస్తానరా నేను అన్నాడు. నేనేం చేస్తాను, ఖమ్మం పోదామని బస్టాండ్కి పోయినా. ఎక్కడికి పోయినా, బస్టాండ్కి పోయినా. చర్చి కాడు తీసుకొస్తే అయ్యగారు ఇప్పుడే ఖమ్మం పోతున్నట్టు, అప్పుడు ఫోన్లు లేవు. ఏం లేవు, ఫోన్లు లేవు. ఇప్పుడు అందరికీ ఒక్కొక్క మూడు మూడు ఫోన్లు వచ్చినాయి, కానీ అప్పుడు ఫోన్లు లేవు. ఎట్లా బాబు ఏందిరా అంటే బస్టాండ్ కాడికి పోయినట్టు అయ్యగారు అంటే బస్టాండ్ కాడికి ఎత్తుకొచ్చారు. ఎక్కడికి, బస్టాండ్ కాడికి ఎత్తుకొస్తే నాకేమో కబుర్ చేసిండు, పలానాకు తేలుకుంటుందట, నేను చర్చి కాడ తీసుకుంటే మళ్ళీ చర్చి కాడికి వచ్చిన నేను. మాకు రెండు దారులు ఉంటాయి, అటు మంచి మేం దారి ఉంటుంది, ఒకటి చెరువు కట్టు మీదకి వెళ్ళి పోవాలి మేము. నేను నడిచి అట్టు నుంచి వచ్చిన, మళ్ళీ అక్క నుంచి ఎక్కడికి వచ్చారు, చర్చి సింపుల్దే కావచ్చు, దేవుడు సింపుల్ కాదు. చప్పలు కూడా దేవుడు పడతామండి, చర్చి సింపుల్దే కావచ్చు కానీ దేవుడు సింపుల్ కాదండి. ఆయన అత్యున్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఎందుకు మాకు ఈ భారం అంటే, ఇంత దూరమైనా మాకు ఎందుకు భారం అంటే, ఎచ్చులు కాదు, ఎచ్చులకు కాదు ఇక్కడికి వచ్చింది. ఇంతమంది బతికిచ్చిండు దేవుడు, బ్రతుకునిచ్చిండు దేవుడు, బాగు చేసిండు దేవుడు, బలపరిచిండు దేవుడు. అందుకే దూరమైన భారమైన, దూరమైన భారమైన పోవాలి. ఏం చేయాలి, కూర్చున్న కాడనే కూసోకు, కాళ్ళ నొప్పులు పెడతాయి, నరాలు నొప్పులు పెడతాయి, లేచినాడు. అందుకని అందరిని వాకింగ్ చేయరు, వాకింగ్ చేయరు అంటారు, అంటలేరా, పొద్దున్న లేచి ఏం చేయాలట, ఎందుకు ఈ వాకింగ్ చేయాలి నువ్వు అంటే, నువ్వు నడతలేవు, కూసున్న కాడనే కూర్చుంటాను. ఆ నడకేదో సువార్తకు నాడు, దేవుని స్తోత్రం, నీకు ఆరోగ్యం వస్తుంది. ఏ రోగం వస్తుంది, ఏమవుతుంది, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.